నేను చెప్పినట్టుగానే మనకైతే టాప్అప్ ఈవెంట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఈ టాప్అప్ ఈవెంట్ ని టాప్అప్ అయితే చేశాను. అండ్ ఈ క్యారెక్టర్ ఒక ఎబిలిటీ టెస్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ తప్పకుండా అవాక్ అవుతారనమాట ప్రతి ఒక్కరు కూడా. అరే యార్ ఇంత బాగుందా ఈ క్యారెక్టర్ అని చెప్పేసి. ఊకాంగ్, అలోక్, స్కైలర్ ఎంత ఫేమస్, ఈ క్యారెక్టర్ కూడా అంత ఫేమస్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి నైట్ 2:12 కి అయితే రికార్డ్ చేస్తున్నాను, చాలా లేట్ నైట్ అనమాట. అండ్ మన వాళ్ళతో గేమ్ ఆడుతూ ఉన్నాను, వీళ్ళు అన్నారనమాట అండ్ ఎబిలిటీ టెస్ట్ చేయను అని చెప్పేసి. సరే ఏదేదో బాగుంది కదా, చాలామంది చూస్తారు అండ్ చాలామందికి దీని ఒక ఎబిలిటీ టెస్ట్ తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఊకాంగ్, స్కైలర్, అలోక్ ఎంత ఫేమస్సో అంత ఫేమస్ అయితే అవుతుందనమాట ఈ క్యారెక్టర్, ఎందుకంటే నేను గేమ్ ఆడాను కాబట్టి. అండ్ దీని ఒక ఎబిలిటీ టెస్ట్ అయితే మీ అందరికీ ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. అండ్ ఫెడల్ వీల్ వచ్చిన ఈ స్కైవింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి గేమ్ సౌండ్స్తో ఉంటే ఇంకా బాగుండు, ఎందుకంటే అంత అంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను చూసినప్పుడు అంతగా అనిపించలేదు, బట్ ఇది లైక్ ఎక్విప్ చేసుకుని ఆడుతుంటే వేరే లెవెల్ ఉంది. ఫ్లైట్ పక్కన చూడండి ఎలా వెళ్తుందో. అండ్ నాకైతే ఈ విషయంలో చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లో కూడా పెట్టాను ఎబిలిటీ టెస్ట్ అని చెప్పేసి. ఇదంతా కూడా చూపించాను, ఎందుకంటే మెయిన్గా అసలు ఎలా ఉంది ఏంటనేది ఇది కూడా చూపిద్దామని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ వీడియోని లైక్ కొట్టలేదు అనుకుంటా, నేనైతే 3 లెక్క పెడతాను, ఈ లోపల లైక్ అయితే కొట్టేసేయండి. 1, 2, 3 అందరు లైక్ చేశారా? లైక్ చేశారనుకుంటున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. ఎవ్రీ లైక్ కూడా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆల్రెడీ నేనైతే ఇక్కడ ఎబిలిటీ టెస్ట్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ మనకు అర్థం కాలేదు, గ్లోవల్ వేసాను. ఈ గ్లోవల్ ముందలైతే మనకు ఒక షీల్డ్ లాగా అయితే ఫామ్ అవుతుంది మీరు చూసుకున్నట్టుగైతే. అండ్ ఇదేంటంటే గ్లోవల్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ గ్లోవల్ని పేల్చినా అంత తొందరగా క్రాక్స్ అయితే రావట్లేదు. నార్మల్ గ్లోవల్ అయితే వెంటనే క్రాక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు కంటిన్యూగా పేల్చాను, చాలాసేపు పేల్చాను కదా, క్రాక్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ నార్మల్ గ్లోవల్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు మనది అయిపోయింది కదా. అండ్ మన టీమ్మేట్స్ వచ్చేసి నార్మల్గా గ్లోవల్ వేశారనుకోండి, అదే ఎనిమీస్ కనుక గ్లోవల్ వేశారనుకోండి, నేను కనుక వాళ్ళ గ్లోవల్ని పేల్చినట్టుగైతే వెంటనే అంటే పగిలిపోతుంది అనమాట. మనకేమో గ్లోవల్ అయితే ఎక్కువసేపు ప్రొటెక్ట్ అవుతుంది, అండ్ ఎనిమీస్ గ్లోవల్ అయితే చాలా స్పీడ్గా పగిలిపోతుంది. అండ్ అదనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ క్యారెక్టర్ ఒక ఎబిలిటీ టెస్ట్ అయితే. అండ్ ఇప్పుడు దీన్ని అయితే పేలుస్తాను చూడండి. ఏఆర్ఏమో మొత్తం ఈ వీడియో చేయడానికే వేస్ట్ అయిపోయింది, గన్లో ఉన్న ఏఆర్ఏమో మొత్తం కూడా ఈ వీడియో చేయడానికే వేస్ట్ అయిపోయింది. అది కూడా నైట్ ఏదో సరదాగా ర్యాంక్ పుష్ చేస్తూ ఈ వీడియో చేయాలనిపించింది, అందుకే చేశాను. అండ్ ఇది చూడండి చాలా త్వరగా క్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి. బట్ ఇప్పుడు మన గ్లోవల్ వచ్చేసి చాలా లేట్ అవుతుంది అనమాట క్రాక్స్ రావడానికి కూడా. అండ్ చాలా బాగుంది కదా దీని ఒక ఎబిలిటీ. ఒకవేళ ఈ వీడియోకి 25,000 కనుక వ్యూస్ వస్తే నేనైతే ముగ్గురికైతే ఈ క్యారెక్టర్ని అయితే టాపప్ చేస్తాను. సో అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మళ్ళీ అయితే నేను ఎబిలిటీ టెస్ట్ అయితే స్టార్ట్ చేశాను, ఇంకో దగ్గర గ్లోవల్ వేసాను. అండ్ ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ గ్రీన్ కలర్ షీల్డ్ అయితే నాకు చాలా బాగా ఎఫెక్ట్ అయితే నచ్చింది. అండ్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అన్న. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. 170K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. అండ్ గ్లోవల్ క్రాక్స్ వచ్చినా వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట, రికవరీ అయిపోతుంది. స్క్రీన్ షాట్స్ ఎందుకు తీస్తున్నానంటే థంబ్నెయిల్ కోసం. అండ్ ఇదనమాట ఈ క్యారెక్టర్ ఒక ఎబిలిటీ టెస్ట్ అయితే. అండ్ ఎన్నిసార్లు ఎన్ని ప్లేసెస్లో చేసినా సేమ్ ఉంటుంది. మళ్ళీ 3 ప్లేసెస్లో అయితే చేసాం. అండ్ జస్ట్ మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఇన్ని ప్లేసుల్లో అయితే ప్లేసులు మార్చి మార్చి చేస్తున్నాం, బట్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి సేమ్. అండ్ ఈ క్యారెక్టర్ ఎక్కువగా ఎక్కడ వాడతారనేది చెప్తాను ఇప్పుడు. ఈ క్యారెక్టర్ వచ్చేసి టోర్నమెంట్స్లో వాడడానికి చాలా అంటే చాలా బాగా పనికి వస్తుంది, ఎందుకంటే మన దగ్గర గ్లోవల్స్ తక్కువ ఉన్నా కూడా మనమైతే ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా బాగా పనికి వస్తుంది. అండ్ అవతల ఎనిమీస్ని కూడా ఈజీగా డిఫీట్ చేయొచ్చు, వాళ్ళు గ్లోవల్ వేసినా ఫాస్ట్గా అయితే మనమైతే పలగొట్టచ్చు. అండ్ అంతే మనకి ఫుల్ మ్యాప్స్ అంటే ర్యాంక్డ్ మ్యాప్ గేమ్ ప్లేలో కూడా మనకి చాలా బాగా పనికి వస్తుంది ఈ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ టీంలో 4 ఉంటారు కదా, 4లో ఎవరో ఒకరు అయితే తప్పకుండా ఎక్విప్ చేస్తారు, అంత ఫేమస్ అవుతుంది అనమాట ఈ క్యారెక్టర్ వచ్చేసి, అందుకే చెప్పాను. అండ్ ఇంకా ఈ క్యారెక్టర్ కూడా తోపు అంటే ఒక మంచి లిస్ట్లో అయితే యాడ్ అవ్వబోతుంది. మీ అందరికీ ఇదైతే మాటేస్తున్నాను, డెఫినెట్గా చెప్తున్నాను. చాలామంది కూడా ఈ క్యారెక్టర్ అయితే ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడు తెలియకపోయినా కొన్ని రోజులకి ఈ క్యారెక్టర్ అయితే ఫేమస్ అవుతుంది 100% అనమాట. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను, ప్లీజ్ దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎంతమంది వాడతారు ఈ క్యారెక్టర్ అనేది కామెంట్ చేయండి. మీకోసం ఈ వీడియో చేశాను ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్, టేక్ కేర్.